వెల్కమ్ బ్యాక్. ఒకరోజు 5 పైసలు, మరోరోజు 10 పైసలు, ఇంకో రోజు 30 పైసలు. పైసల్లో మార్పు మనకేంటి చేటు అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. రోజువారీ పెట్రోల్ ధరల మార్పు పద్ధతి వచ్చినప్పటి నుంచి పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరిచేస్తున్నాయి. ఒకేసారి రూపాయల్లో పెట్రోల్ ఉత్పత్తుల ధర పెరిగితే అది సామాన్యుడికి పిడుగులాంటి వార్తే. దీంతో చమురు కంపెనీలు పైసలు బాట పట్టి ప్రతి పైసాకు పన్ను కట్టిస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని గత 15 రోజులుగా వార్తలొస్తున్నా కర్ణాటక ఎన్నికలు ధరల పెరుగుదలకు 19 రోజులు బ్రేక్ వేయగలిగాయి. కన్నడ నాట ఎన్నికల ఫలితాలు ప్రకటించేందుకు గంటల ముందు నుంచి పెట్రోవాత మొదలైంది. మే 14 నుంచి పెట్రోల్ ధరల సవరణ మొదలుపెట్టారు. ఇప్పుడు ఆల్ టైమ్ హై రికార్డుకు చేరుకున్నాయి. మధ్యతరగతి ప్రజల బతుకులు ఛిద్రం చేసేస్తున్నాయి. ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ససేమిరా అంటోంది. అవకాశం ఉంటే ఇంకా అదనపు భారం వేస్తామంటోంది, కానీ తగ్గించడానికి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్ల మార్కును దాటడమే దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంటున్నారు. మరి గతంలో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు వినియోగదారుడికి లబ్ది చేకూర్చకుండా సుంకాలతో బాధేశారు. 2014 నవంబర్ నుంచి 2016 జనవరి మధ్యకాలంలో ఎక్సైజ్ సుంకాన్ని 9 సార్లు పెంచారు. లీటర్ పెట్రోల్ పై 11 రూపాయల 77 పైసలు, డీజిల్ పై 13 రూపాయల 47 పైసలు చొప్పున వడ్డించారు. దీనికి రాష్ట్రాలు అదనంగా బాధాయి. భారం పెరుగుతున్నప్పుడు ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం ద్వారా ఉపశమనాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం ఇచ్చేందుకు ప్రధాని నుంచి అధికారుల వరకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. మా చేతుల్లో ఏమీ లేదంటున్న కేంద్రం పెద్దలు కర్ణాటక ఎన్నికల కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను మేనేజ్ చేసింది నిజం కాదా? చట్టం ద్వారా మళ్లీ నియంత్రణ కేంద్రం తీసుకోలేదా? ప్రజలపై భారం పడకుండా చేయాల్సిన బాధ్యత ఎవరిది? సో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా? బంకెళ్ళిన ప్రతిసారి ప్రభుత్వం మీద కోపం వస్తోందా? మీ యాంగర్ మాతో షేర్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై మీ అభిప్రాయం పంచుకోండి. చర్చలోకి వెళ్దాం. దీని మీద చర్చలో పార్టిసిపేట్ చేయడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభరెడ్డి గారు. వెల్కమ్ పద్మనాభరెడ్డి గారు. అలాగే మనతో వైజాగ్ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి గారు. నమస్కారం నారాయణ రెడ్డి గారు. నమస్తే అండి. నారాయణ రెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దామండి. మీరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు కామన్ మ్యాన్ తో, ఎలాంటి కోపం కనిపిస్తోంది కామన్ మ్యాన్ లో? ఎందుకంటే 80 రూపాయలు 73 రూపాయలు అంటే అసలు ఎక్కడ కూడా మన రోజువారీ ఒక యావరేజ్ పర్సన్ రోజువారీ సంపాదనలో 20 రూపాయలు అంటే 20% లీటర్ పెట్రోల్ కే పోతోంది. ఇంతటి దారుణమైన పరిస్థితి, ఒక నిత్యావసరంగా మారిపోయిన పెట్రోల్ డీజిల్ ధరలు ఇలా రోజు రోజుకి పెరిగిపోతుంటే ఎలా కామన్ మ్యాన్ ఎలా బ్రతకాలి? నమస్తే అమ్మా. అంటే ఈరోజు ఎలా తయారైందంటే, పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద మాత్రమే గవర్నమెంట్లు బ్రతకాలి అనే ఒక దారుణమైన పరిస్థితికి గవర్నమెంట్లో రావటం చాలా దురదృష్టకరం అమ్మా. అది పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేది, అంటే ఇది ఏదో ఒక హై రిచ్ పీపుల్ అదర్వైజ్ అదేదో మనకి జలసా కోసం తిరిగే వస్తువు కాదు. ఇది ఈరోజు సామాన్యుడు ఉదయం ఒక రైతు బజార్కి వెళ్ళాలంటే, ఒక రైతు పండించిన మెటీరియల్ తను రైతు బజార్కి తీసుకురావాలంటే, వాళ్ళు ఆ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఏదో ఒక వెహికల్ మీద దాన్ని డీజిల్ ఫిల్ చేసుకొస్తేనే ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకురాగలరు. డీజిల్ రేటు పెట్రోల్ రేటు ఈ రకంగా పెరిగిపోవటం వల్ల వాళ్ళు, అంటే మా దగ్గరకు వచ్చి ఆవేదన చెప్తారు కదా, ఏంటండి ఇది ఇంత దారుణమైన పరిస్థితి, మేము భరించలేకపోతున్నాం, మార్కెట్ చూస్తే ఇలా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, దీనికి సొల్యూషన్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే డీలర్లకి మేము ఏదైనా చేయగలమేమనుకుంటారు. అంటే మేము కూడా చేయలేని స్థితి, అంటే మా పరిస్థితి కూడా ఏంటంటే ఏదో రేటు పెడతారు, ఆ రేటుకే మేము అమ్మి తీరాలి. సో ఈ రేట్లకు అమ్మటం వల్ల, ఈ రేటు పెరగటం వల్ల డీలర్లుగా మాకు కూడా ఏంటంటే మాకు మా క్యాపిటల్ పెరిగిపోతుంది, మాకు వచ్చే మార్జిన్ సేమ్,
బట్ ఈ పబ్లిక్ ఈ రకమైన ఇబ్బంది పడుతుందో మాకు కూడా కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. సో వాళ్ళు వచ్చే ఇప్పుడు 100 రూపాయలు పెట్రోల్ పోయించుకునే వాళ్ళు చాలీ చాలినట్టు ఒక 60 రూపాయలతో 70 రూపాయలతో ఫిల్ చేసుకోవటం, వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా దానికి ఏదో పూర్వం అయితే ఒక నేను 4-5 ఇయర్స్ బ్యాక్ చూసేవాడిని, పెట్రోల్ అయిపోయి తోసుకు బండి వచ్చే పరిస్థితి ఎప్పుడు చూడలే. ఈ మధ్యకాలంలో చాలామంది అంటే పెట్రోల్ అయిపోయిందండి ఒక ఏదైనా లీటర్ జార్ ఉంటే ఇవ్వండి, ఒక 1 లీటర్ పోయించుకెళ్ళి మళ్ళీ బండి తీసుకుంటాము అనే కేసెస్ చాలా పెరిగినాయి పెట్రోల్ బంకుల్లో. అంటే ఫిజికల్గా మేము కూర్చున్నప్పుడు చూసే పరిస్థితులు అవి. అంటే వాళ్ళు ఆ రకమైన ఒకరోజు వర్షంలో వస్తారు, ఒకరోజు ఎండలో వస్తారు, వాళ్ళు కొన్ని రోజులు అయితే మిడ్ నైట్ కూడా బళ్ళు ఆగిపోయి వాళ్ళు కుట్టించుకెళ్ళే కొంతమందిని మేము చూడటం జరిగింది. అంటే అవన్నీ మా అనుభవాలు. సో అంటే పెట్రోల్ రేట్ల మీద గవర్నమెంట్ బతుకుదాము అనే ఆలోచన అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే అవ్వచ్చు, అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. మేము ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని మేము గవర్నమెంట్ని విమర్శించట్లేదు, బట్ ఎనీ గవర్నమెంట్ ఆ పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఈ పద్ధతి డెఫినెట్లీ కరెక్ట్ కాదండి, ఎవరు కూడా భరించలేకపోతున్నారు. మీరు చెప్తున్నది వింటుంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థమవుతుంది. ఇవన్నీ ఇలా ఉంటే కేంద్ర మంత్రులు మాత్రం కేజీ అల్ఫోన్స్ లాంటి వాళ్ళు గతంలో కామెంట్ చేశారు పద్మనాభ రెడ్డి గారు, నాకు గుర్తున్నంత వరకు కార్స్ ఉన్నవాళ్లే కదా పెట్రోల్ డీజిల్ కొట్టించుకునేది, ఏ బైక్స్ కాదా, బైక్స్ వాళ్ళు పెట్రోల్ డీజిల్ కొట్టించుకోరా, 60% టూ వీలర్స్ ఉన్నాయి మన దేశంలో. ఇలాంటి నేపథ్యంలో ఎందుకని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, వీటన్నిటి మీద మాట్లాడదాం. కాలర్స్ కూడా మనతో ఫోన్ లైన్ లో రెడీ అవుతున్నారు. చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. స్టేడియం కర్ణాటక ఎలక్షన్స్ అలా అయ్యాయో లేదో వెంటనే జనం నెత్తిన పడింది. పెట్రో బాంబు ఆల్ టైమ్ హైకి డీజిల్ ప్రైస్ అయితే చేరుకున్న పరిస్థితి. 80 రూపాయలు 73 రూపాయలు పెట్రోల్కి డీజిల్కి పెట్టి కామన్ మ్యాన్ ఇంకేం తినాలి, ఎలా బతకాలి, దీని మీద మనం మాట్లాడుతున్నాం. పద్మనాభరెడ్డి గారు మీతో మాట్లాడుతానండి. ఒక కాలర్ ఫోన్ లైన్లో ఉన్నారు, నిజామాబాద్ నుంచి సుభాష్ రెడ్డి ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం సుభాష్ రెడ్డి గారు, మాట్లాడండి. నమస్కారం మేడం, చెప్పండి. అందరికీ నమస్కారం మేడం. రోజు రోజు ఇలా పెట్రోల్ డీజిల్ పైన పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలు ఎలా బతకాలి? ఎలక్షన్ ముందు మోడీ గారు రోజు ఎక్కడికి వెళ్ళా దేశంలో పెట్రోల్ డీజిల్ గురించి కొన్ని వేల సభలలో చెప్పారు. ఇంటానం పెంచుతూ పోతే యూపీఏ గవర్నమెంట్ మేము వచ్చినాక దాన్ని సవరిస్తామని చెప్పారు. ఇప్పుడేమో మోడీ గారిని ఎవరన్నా అడిగితే ఏమంటుండంటే మా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి తప్పించుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ మేడం? రైట్ సుభాష్ రెడ్డి గారు, దాని మీదే మాట్లాడుతున్నాం. మరో కాలర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, కాల్ డ్రాప్ అయినట్లుందండి. సో మా చేతిలో ఏం లేవని ప్రభుత్వాలు అంటున్నాయి. ఒక April 24th నుంచి May 14th వరకు ప్రైసెస్ పెరగకుండా హాల్ట్ చేయగలిగిన అధికారం మాత్రం ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. పద్మనాభ రెడ్డి గారు, కామన్ మ్యాన్ ఇంత అష్ట కష్టాలు పడుతుంటే ఈ విషయంలో మాత్రం మేమేం చేయలేము. అంతర్జాతీయ చమురు ధరలు, ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఎందుకు, ఎవరిని మోసం చేయడానికి, ఎవరిని ఫోల్సం చేయడానికి ఇవన్నీ? దీంట్లో పూర్వపరాల్లోకి వెళ్తే అంతర్జాతీయ లెవెల్లో ఈ చమురు ధరలు బ్యారెల్తో లెక్క ఉంటుంది. ఈ బ్యారెల్కు $80, $70 ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం లీటర్లకు కన్వర్ట్ చేసుకుంటే 159 లీటర్లకు ఒక బ్యారెల్ అవుతుంది అన్నమాట. సో ఉదాహరణకు ఒక $75 ఒక బ్యారెల్ దొరికితే ఆ లీటర్ వచ్చేవరకల్లా 31 రూపాయలకు లీటర్ రావాలి. ఇప్పుడు మనకు వైజాగ్లో కానీ అట్లాగే బాంబేలో కానీ మన తీరానికి వచ్చే వరకు లీటర్ పెట్రోల్ ధర 31 రూపాయలు. దాని తర్వాత ఈ దానికి ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఏది చమురు కంపెనీలు దాన్ని ప్రాసెస్ చేస్తు అక్కడ కొద్దిగా ట్యాక్స్ అవన్నీ కలుపుకుంటే 36 రూపాయలు అవుతుంది. 6 రూపాయలు 6 నుంచి 7 రూపాయలు ఒక్కొక్క లీటర్కు దాన్ని శుద్ధి చేయడానికి అనమాట. దాని తర్వాత స్టార్ట్ అవుతుంది ఇక ఎక్సైజ్ డ్యూటీ, రోడ్ సేస్ అనుకుంటూ కేంద్ర ప్రభుత్వం 20 రూపాయలు ట్యాక్స్ పెడుతుంది. 36 రూపాయలది పోయి 20 కలిసే వరకల్లా 56 రూపాయలు అండి. దీని తర్వాత ఇక వచ్చేది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క ఫ్యూయల్ కాస్టు, వ్యాటు అదంతా కలిపి వీళ్ళు ఒక సుమారుగా 18 రూపాయలు ఇస్తారు. ఇంకోటి దీంట్లో ఏంటంటే డీలర్ కమిషన్, ప్రతి పెట్రోల్ బంకులో 3 రూపాయలు 62 పైసలు డీలర్ కమిషన్. ఇదంతా కలిపితే ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దీని మీద 25 పైసలు పొల్యూషన్ సెస్ అని, మీరు ఆ రోడ్ మీద వాహనాలు నడుపుతున్నారు బాగా పొల్యూషన్ అవుతుంది సెస్ అని, మరి దాంతో ఏం చేస్తున్నారో తెలియదు. ఇదంతా కలిపితే 80 రూపాయలకు వచ్చింది. అంటే ఇంటర్నేషనల్ ప్రైజ్ కొద్దిగా ఎక్కువ తక్కువైనా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే మనకు 31 రూపాయలకే మన తీరానికి వస్తుంది అది పెట్రోల్. కొన్ని మధ్య బాగా తగ్గినప్పుడు కూడా మనకేం రిలీఫ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు 2014లో $40 ఒక బ్యారెల్ దొరికింది, ఇవాళ 70-75 అయింది, ముందు 100 దాకా కూడా పోవచ్చు. ఇది ఎక్కడుందంటే ఆ పర్సెంటేజ్ ప్రకారంగా ట్యాక్సెస్ పెరుగుతూ ఉన్నాయి. 27% అన్నారు,
అంటే బ్యారెల్ ధర పెరిగితే ఇంకా వీళ్ళకి సంతోషం, ఎందుకంటే ట్యాక్స్ ఎక్కువ వస్తుంది, ప్రజల కష్టం ఉండొచ్చు కానీ వీళ్ళకి ఇది అవుతుంది. ఇంకొకటి, మొత్తము అందరు ఆర్థిక మంత్రులు ఆ తర్వాత సెంట్రల్ ఫైనాన్స్ మన మినిస్టర్ కలిసి ఏం చేసినారంటే దీన్ని వ్యాట్ పరిధిలో నుంచి తీసేసినారు, వ్యాట్ మన జిఎస్టీ పరిధిలో నుంచి. జిఎస్టీలో స్లాబ్స్ ఉన్నాయి 8%, 10%, 12%, 18% అని. ఇది దాంట్లో వచ్చి ఉంటే ఎక్కువలో ఎక్కువ వీళ్ళు 18% వేసేవాళ్ళు. ఇవాళ 28% వేసినా 40 రూపీస్ వచ్చాయి. 28% లిక్కర్స్ దాని మీద అది అన్నారు 40, ఇప్పుడు 28% బదులు 50% అయింది. ఏది సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ కలిపి 31-32 రూపాయల మనకు వస్తే పెట్రోలు మనం 80 రూపాయలకు అమ్ముతున్నాం. పక్కన గోవాలో 70 రూపాయలు ఎందుకున్నది? అది దానికి ఇంటర్నేషనల్ ధరలు పెరుగుతాయి, అక్కడ పెరుగుతలేవా? అంటే ఏమిటంటే రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇంకా కర్నూలులో 84 ఏదో ఉంటున్నారు, అంటే లోకల్ ట్యాక్స్ ఏదో ఉన్నట్టున్నది, అది మున్సిపల్ ట్యాక్స్ మరేంటో తెలియదు, ఈ విధంగా ట్యాక్సెస్ వేస్తూ ఉన్నారు. అంటే ఒకటి పాత ఆలోచన, ఒక 50 ఏళ్ళ క్రిందట ఆలోచన ఏంటంటే కార్లు ఉన్న వాళ్ళే పెట్రోల్ వాడతారు కాబట్టి కొద్దిగా పే చేయనండి. ఇవాళ పరిస్థితి అది లేదు, ప్రతి గూడ్ ట్రాన్స్పోర్ట్లో ఉంది. మనకు ఎక్కడనో వరంగల్లో వడ్లు పడితే హైదరాబాద్లో బియ్యం మనం తింటాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. ఎక్కడనో కూరగాయలు పడితే హైదరాబాద్కి వస్తాయి పాలు, ప్రతిదీ. అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆఫీస్ దగ్గర ఎవరు ఉండరు, కొన్ని ఒక్కోసారి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటారు, ప్రయాణం చేయాల్సి వస్తుంది. పీపుల్ హ్యావ్ టు మూవ్, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోవాలి. ఇవన్నిటితో ఏమవుతుందంటే ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ అంటారు. అంటే ధరలు పెరిగినా కొద్ది ఏం చేస్తారు ఉద్యోగస్తులు, ఆర్గనైజ్డ్ సెక్టర్లో మాకు జీతాలు పెంచమంటారు. ఈ మాదిరిగా ఆర్థికంగా ఇంకా భారం అవుతుంది. ఈ రెండు, ఏది లిక్కర్ అండ్ పెట్రోల్, తెలివిగా జిఎస్టీ నుంచి తీసేసినారు. జిఎస్టీలో ఉన్నట్టయితే ఇంత ఏది కాదు. రెండు తెలుగు ప్రభుత్వాల్లో కూడా ఇంత ధరలు పెంచేసి మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే అప్పులు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా వృధా ఖర్చులు చేసేస్తున్నారు. పుష్కరాల పేరు మీద 5,000 కోట్లు ఖర్చు పెట్టినారు, ఎవరికి వచ్చింది అది? కృష్ణా గోదావరి పుష్కరాల మీద. సో వీళ్ళు ఖర్చు పెట్టేది, సంక్షేమ పథకాల పేరు మీద ఖర్చు పెట్టేది, ఇలా సామాన్య మానవుడిని పిండి పిండి ఈ పెట్రోల్ ధరలు ఇవన్నీ పెంచుకుంటూ, డీజిల్ ధరలు పెంచుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రజల్లో అవేర్నెస్ రావడం లేదు, బాధపడతారు. ఇప్పుడు ఇవాళ 1 రూపాయి పెరిగింది అనుకుందాం, ఒక 2 దినాలు జాగ్రత్తగా ఉంటాం, తర్వాత మళ్ళా మామూలు అయిపోతుంది. ఎందుకంటే మనం పని చేయాలి, మూవ్ కావాలి, ఇంట్లో బండ్లు పెట్టేసుకుని కూర్చోలేం కదా. సో ఇది ప్రభుత్వం ఆలోచించడం లేదు. ప్రభుత్వం వస్తే మనం, రెవెన్యూ వస్తే మేము సంక్షేమ పథకాలని అందరికీ పంచుదాం, అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మేము గెలుస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పే దీని మీద, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తప్పే. కాబట్టి వీళ్ళు తక్షణమే దీన్ని వాళ్ళు కేంద్ర దీన్ని జిఎస్టీ కింద తీసుకొచ్చి ఆ పద్ధతిలో చేసినట్టయితే ఆలపి సడన్ 31 రూపాయలకు ఇప్పుడు ఇవ్వాలి ధరలు. ఇంటర్నేషనల్ రేట్ ఏదైతే బ్యారెల్కు $75 ఉందో ఆ లెక్కన చూసుకున్నా మనకు బొంబాయికి వచ్చే వరకల్లా 31 రూపాయలు అవుతుంది. దాన్ని శుద్ధి చేసి డీలర్ కమిషన్ అంతా కలిసి 40 రూపీస్కి ఇవ్వాలి. 40 బదులు 80, ఇంత దోపిడీ ఉంటే, ఆర్గనైజ్డ్ దోపిడీ ఉంటే ఇది చాలా ప్రజల్లో ఒక విప్లవం వచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. రైట్, కంటిన్యూ చేద్దాం అండి. కాలర్స్ ఉన్నారు, హైదరాబాద్ నుంచి కిషోర్ ఫోన్ లైన్ ఉన్నారు. నమస్కారం కిషోర్ గారు, మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి కిషోర్ గారు, లేకపోతే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. హలో, రైట్, కాల్ డ్రాప్ అయింది. వెంకటేశ్వర్లు ఫోన్ లైన్ ఉన్నారు గుంటూరు నుంచి. నమస్కారం వెంకటేశ్వర్లు గారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్తే అండి, చెప్పండి. హలో, చెప్పండి వెంకటేశ్వర్లు గారు, వింటున్నాను, చెప్పండి. నమస్తే. ఈ డీజిల్ ధర విపరీతంగా పెరిగిందమ్మా, మరి సామాన్యం గట్టి ఇబ్బంది కదా. మాట్లాడండి వెంకటేశ్వర్లు గారు. మాది చాలా ఇబ్బందిగా ఉంది, మరి కర్నూలు లేని ఇంత రేటు, మరి ఆ రాష్ట్రంలో మన రాష్ట్రంలో పెట్టింది ఏంటి అంతకన్నా. హలో, రైట్ వెంకటేశ్వర్ గారు, దీని మీద మాట్లాడుతూ ఉండి. హైదరాబాద్ నుంచి రాము ఫోన్ లైన్ ఉన్నారు. రాము గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. పెట్రోల్ గురించి ఇంతగానం చెప్తున్నారు కదండి, పెట్రోల్ రేట్ పెరుగుతుంది చేస్తుంది అన్ని రేట్లు అని చెప్తున్నారు కదా. అయితే జనాలకి ఇబ్బంది అవుతుంది అని అన్నప్పుడు కొంచెం వెహికల్స్ నడపడం చేయడం తగ్గించుకుంటే తగ్గిపోతుంది కదండి బాధ అందరికీ. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటారు. హలో, చెప్పండి రాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మిడిల్ క్లాస్ ఎవరున్నారు మేడం? ఇప్పుడు అందరూ హై క్లాస్ వాళ్ళు అయిపోయారు, మిడిల్ క్లాస్ అసలు ఎక్కడ కనిపిస్తున్నారని చెప్పండి. పెట్రోల్ పంప్ తెరవక ముందుకు వెళ్లి లైన్ క్యూ కడతారు, ఒక గంట సేపు బానేయమని చెప్పండి పెట్రోల్ పంప్కి వెళ్ళడం జనాలకి.
ఎలా తగ్గదో రేట్లు, ఆటోమేటిక్ గా తగ్గుతుందా తగ్గదా, అదే తగ్గిపోతుందా లేదా తెలుస్తుంది జనాలకి. రైట్, పెట్రోల్ పంపు తెరవ. రైట్ రాము గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఆయన ప్రభుత్వ సానుభూతి పరులా మాట్లాడారు. బట్ అంటే అదొక వైజ్ అడ్వైజ్ పద్మనాభ రెడ్డి గారు, లైక్ ఎవరున్నారు మిడిల్ క్లాస్ ఎవరున్నారు అంతా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళే, ఓ రెండు రోజులు బళ్ళని ఇంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా దిగొస్తాయి, లేకపోతే దిగిరావు. ఎందుకంటే మనము 75% మన రిక్వైర్మెంట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ మనం ఏదైతే ఇంపోర్ట్ బిల్ ఉందో దాంట్లో 30% కేవలం ముడి చర్మూరికే పోతుంది. ప్రభుత్వము ఈ ధరలు తగ్గించి పబ్లిసిటీ బాగా చేయాలి. ఒక మంత్రి పోతుంటే 4 కార్లు పోతాయి, ఒక ఇప్పుడు సీఎం లెవెల్లో ఉంటే అదే జడ్ కేటగిరీ అంటారు, 26 వాహనాలు ఉండాలి. ఎందుకు ఇంతగానం ఖర్చులు? ఎక్కువగా పెట్రోల్ కన్సూమ్ చేసేది ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రులు, అధికారులు వీళ్ళే. అట్లాగే కొన్ని చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, అవసరం ఉన్నా లేకున్నా కానీ ప్రజలు కూడా ఒక్కళ్ళే 1 పర్సన్ 1 వెహికల్ అట్లా పోతూ ఉంటారు. అవి నియంత్రించుకోవాలి. ప్రభుత్వం లోపల పెట్రోల్ ఛార్జెస్ ఒక 25% తగ్గాల, సీలింగ్ పెట్టేసేయాలి అంతే. ఏ ప్రభుత్వమైనా కానీ తక్కువ వాడండి. ఇట్లా ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోర్ట్స్ తక్కువ చేసుకొని దీని మీద ట్యాక్సెస్ తక్కువ చేసుకుంటే ఎకానమీ చాలా బాగుపడుతుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ అన్నారే మిత్రుడు, అయ్యా ఇప్పుడు ఆటో నడిపేది మిడిల్ క్లాస్ వాళ్ళ, ఎందరో మంది ఇప్పుడు 2-వీలర్ మీద చూస్తుంటాం, పొద్దున్న లేవగానే పాల ప్యాకెట్స్ అన్నీ తీసుకుపోయి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే దూరం దూరం ఉంటాయి టౌన్షిప్స్ కాబట్టి పొద్దున్నే పేపర్ ఆయన పోతాడు. పాతకాలంలో పేపర్ సైకిల్ మీద ఇచ్చేది, ఇప్పుడు అంతా 2-వీలర్స్ వాడుతూ ఉన్నారు. ఎందుకంటే స్పీడ్ టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఇది పెట్రోల్ డీజిల్ ఏదైతుందో, ఇప్పుడు డీజిల్ ముఖ్యంగా వ్యవసాయ రంగం అంతా మెకనైజ్డ్ అయిపోయింది. ప్రతి చిన్నదానికి మనం ట్రాక్టర్ వాడుతున్నాము, అట్లాగే తట్టెడు మట్టి తీయాలన్నా కానీ ప్రొక్లేన్ వాడుతూ ఉన్నాము. ఇవన్నిటికి కూడా డీజిల్ అవసరం ఉంది. సో డీజిల్ ధర పెరుగుతాయి, ఇవన్నిటి ధరలు పెరుగుతాయి, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా పెరుగుతాయి. ఇది ఒక విషవలయంలో ఇరుక్కున్నాం. స్టార్టింగ్ పాయింట్ ఈజ్ ఇంధనం. ఇది దీని ధరలు తగ్గినట్టయితే అన్నిటి ధరలు తగ్గుతాయి అన్నమాట. సో కేవలం బైక్లు కార్లు రోడ్ల మీదకి రావడం వల్లే అని అని అనుకోవడానికి లేదు. ప్రతిదీ కూడా పద్మనాభ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతిదీ ఇండైరెక్ట్ గా దీనికి రిలేట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. నారాయణ రెడ్డి గారు మీతో మాట్లాడుతానండి. గత 4 ఏళ్ల నుంచి విపరీతంగా అంటే ముడి చమురు ధరలు తగ్గినా సరే మనకేమాత్రం రిలీఫ్ లేకుండా అడ్డదిడ్డంగా ట్యాక్సులు బాధేసింది కేంద్రం. దీని ద్వారా 5 లక్షల కోట్ల ఆదాయం ఆర్జించింది. ఏదదంతా ఏం చేసింది? పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటున్నాయి. అయితే పెట్రోల్ బంకుకు వెళ్లానంటేనే వాహనదారులు భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. రోజువారీ ధరలు సమీక్ష తర్వాత పెట్రోల్ రేట్లు జనాలు ఇంకాస్త ఏడిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్ గరిష్ట స్థాయిలో 81 రూపాయలు దాటింది. దీంతో హైదరాబాద్ లో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ ధరలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. ధరలు ఆకాశమే అద్దుగా పైపైకి ఎగబాకుంటే సామాన్య జనాలు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా పెట్రోల్ బంకులకు వెళ్ళాలంటేనే జనాలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఏకంగా పెట్రోల్ ధరలు చూస్తాం, ఎన్నడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరింది. 81 రూపాయ 15 పైసలకు లీటర్ పలుకుతా ఉంది. మళ్ళీ అలాగే డీజిల్ కూడా 73 రూపాయల 76 పైసలు పలుకుతుంది. ఎన్నడూ లేనంత రేట్లు గరిష్ట స్థాయికి చేరడంతో సామాన్య జనాలందరూ కూడా అడలిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా ధరలు తగ్గించిన పాపాన పోలేదు. ఇక ట్యాక్సీలు పెంచుకుంటూ సొమ్ము చేసుకుంటూ జనాలని ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడి చాలా మంది ఉన్నారు, ఎట్లా ఉన్నాయి రేట్లు? ఓటేసేదో మంచి పనులు చేస్తాడేమో అనుకుంటే రాను పబ్లిక్ దే ఎక్కువ గుంజుకొని లాగా కూడా చేస్తున్నాడు. దానివల్ల అతను ఓటేసి ఏం చేసినాం? మనం ఏం చేయలేదు. మా ఇంట్లో పిల్లల్ని పోషించాలా, మళ్ళీ వాళ్ళని పోషించుకుంటూ చేసుకోవాలి. మేము ఇవన్నీ ప్రభుత్వాన్ని అంటే మేము పెట్టే పైసలన్నీ ప్రభుత్వాన్ని పోషిస్తున్నాం, కానీ మేము పోషించుకోవట్లేం. పెట్రోల్కి ప్రైసింగ్ కోక్యూ డౌన్ నీ కరపారా, జో పిట్లీ గవర్నమెంట్ థీ ఉస్కా భీ యహీ టార్గెట్ రహతా థా, ఇస్ గవర్నమెంట్ కా భీ యహీ టార్గెట్ హై. ఇష్యూ ఇస్ ఓన్లీ వన్, సఫరింగ్ ఇస్ ఓన్లీ మిడిల్ మ్యాన్, ద అప్పర్ క్లాస్, ద గవర్నమెంట్, దే ఆల్ ఆర్ ప్లేయింగ్. పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గవర్నమెంట్ ఏం చేస్తలేదు. అంత దోసుకుంటుంది ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అని, జిఎస్టీ అని, అది కానీ ట్యాక్స్ అది ఎందుకు ప్రజలకు ఎందుకు వేస్తారు? ఫారెన్ కంట్రీస్ జిఎస్టీ చేసారు, అమెరికాలో జిఎస్టీ, వేరే కంట్రీస్లో లేదు జిఎస్టీ, మా దాని కట్టారు. ఎండలు ఎట్లా మండుతున్నాయో అలాగే పెట్రోల్ ధరలు కానీ మండుతున్నాయి. ఇది మోడీ గారు ప్రభుత్వం చేసే ఇది ఒక సామాన్య ప్రజల మీద పడే బరువు ఎలా అనేది ఎవరు ఆలోచన చేయకుండా రోజు రోజున స్టాక్ మార్కెట్ లాగా పెంచినట్లు పెట్రోల్ రేటు పెంచుతున్నారు. ఏమి 100 రూపాయలు పెరిగినా కానీ ఆశ్చర్యం ఇది లేదు. దయచేసి ఇప్పుడన్నా ప్రభుత్వం కళ్ళు తీసి ఒక సామాన్య ప్రజల మీద పడే బరువు ఏమనేది ఆలోచిస్తే, ఇప్పుడు ఎందుకంటే అందరూ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఒక 2-వీలర్స్ తోనే ఉంటారు, వాళ్ళు ఎక్కడన్నా పోవాలన్నా కానీ ఇదే ఆధారంగానే తీసుకుని వెళ్తున్నారు. దయచేసి ఆ పెట్రోల్ ధరను ఒక నియంత్రణ తేవాలని నేను కోరుతున్నాను. ఇక రేపు అందొచ్చినా కూడా ఎవరేం పెద్ద సెన్సేషన్ ఉండదు, ఇట్లా ఎన్నేళ్ళు ఇట్లా పోతూనే ఉంటుంది. రోజుకు 100 రూపాయలు దీనికే పెడుతున్నాం.
ఇక గడిచేదేంటి ఏం చేసేది. కాంగ్రెస్ ఉన్నప్పుడేమో 40 నుంచి 60 కట్లు వచ్చింది, ఇప్పుడు సడన్ గా చూస్తే 81 రూపీస్ అంట. బండి తీయడానికి కూడా ఇబ్బందిగా ఉంది, దీని బదులు బస్సులో పోదామంటే ఆ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా ఉండవు. మోడీ గవర్నమెంట్ ఏదో బాగా చేస్తుంది అని చెప్పి ఓట్లేస్తేనేమో ఇట్లా అన్ని పెట్రోల్ రేట్లు అన్ని రేట్లు పెరిగిపోతూనే ఉన్నాయి. మొన్న డిమానిటైజేషన్ ఎఫెక్ట్, ఇప్పుడు పెట్రోల్ ఎఫెక్ట్, ఇంకా తర్వాత ఇంకేదో వస్తుంది. మరి ఇంకా ఆయన చెప్పిన వచ్చేది ఎప్పుడు వస్తుంది అయితే తెలియట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తక్కువ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు చూస్తే ఏమో 81 చేంజ్కి వచ్చేసింది. సామాన్య ప్రజలు టూ వీలర్ మీదనే తిరుగుతారు, ఇప్పుడు చూస్తే ఆ టూ వీలర్ కూడా ప్యాక్ చేసి పెట్టుకోవాలని కనిపిస్తుంది. అది ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతుంటే, పుండు మీద కారం చల్లినట్టు పెట్రోల్ డీజిల్ ధరలు ఎడాపెడా పెంచుకుంటూ పోతుంటే ఎలా బతకాలంటూ సామాన్య జనం ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని పెట్రోల్పై డీజిల్పై ఉన్న ట్యాక్సులను తగ్గించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరా శ్రీనివాసం, సత్యనారాయణ, టీ5 హైదరాబాద్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా కూడా మండిపోతున్నాయి. అయితే మనం చూస్తున్నాము కర్ణాటక ఎన్నికల అనంతరం మళ్ళీ కూడా కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం జరిగింది. పెట్రోల్ మీద లెక్కేసుకుంటే దాదాపు 33 పైసలు, అదేవిధంగా డీజిల్ మీద 26 పైసలు నమోదైంది. అయితే పెరిగిన పెట్రోల్ ధరలతో పేద సామాన్య వర్గాలు విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు కర్నూలులో సాధారణ పెట్రోల్ ధర 82.89 పైసలు ఉండగా అదేవిధంగా స్పీడ్ పెట్రోల్ ధర 85.68 పైసలు పలుకుతుంది. పెరిగిన పెట్రోల్ ధరలతో పబ్లిక్ తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడతారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు, సార్ ఏ సార్ పెట్రోల్ ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి పైసల రూపంలో, ఎట్లా అనిపిస్తుంది, ఏ విధంగా పెరుగుతూ వస్తుంది? అది వరల్డ్ మార్కెట్ రోజు పెరుగుతుంది, దాన్ని బట్టి మన క్రూడ్ మన గవర్నమెంట్ కూడా పెంచుతుంది. డైలీ ప్రైసెస్ లో అదే ఆయిల్ కంపెనీలు వేస్తుంది. ఇప్పుడు ఈ టైంలో గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే తగ్గుతుంది. ఈ అదనంగా వస్తున్న అమౌంట్ అలా ఎక్కడికి వెళ్తుంది సార్? ఈ పైసల రూపంలో స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరికి పోతుంది పన్నుల రూపంలో. భారంగా పబ్లిక్ మీద భారంగా పడుతున్నటువంటి, ఖచ్చితంగా ప్రజలకు భారమే. పెట్రోల్ బంక్ నిర్వాహకులు చెప్తున్నారు పన్నుల రూపంలో ఇంత పడుతుందని. సాధారణ పబ్లిక్ ని అడిగి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఏమో అన్ని పెరిగిపోయినాయి, ఏం చేస్తాం ఇంకా, ఎన్ని ఓట్లు వేసినా వేస్టే. ప్రతి గవర్నమెంట్ ఇంతే, ఇంకా పెట్రోల్ 100 అవుతుంది ఖచ్చితంగా, దీపావళి పోలు 100 చేసి దిగుతాడు, ఓటేసి నడ్డీ కొట్టుకున్నట్టుంది అంతే, ఇంకా ఏం లేదు. చాలా దారుణంగా ఉందండి. దీన్ని కూడా జిఎస్టీ చేయమను, పెట్రోల్ ధరలు ఎందుకు జిఎస్టీ ఇస్తలేడు, అన్నిటికీ జిఎస్టీ ఇచ్చినప్పుడు ఈ పెట్రోల్ ధరలు ఎందుకు జిఎస్టీ చేయడు? వేరే ఊర్లలో తక్కువ ఉంది, మనకు మాత్రం ఇంత పెరిగింది. 84 రూపాయలు ఇప్పుడు సార్, మామూలుగా 82 ఎంత ఉంది, ఇప్పుడు 86 రూపాయలు మొత్తం ఖర్చు చిల్లరతో సహా. మాకు మళ్ళీ వేరే ఊర్లలో 82, 80 అన్ని ఉన్నాయి, మనకేమో ఎక్కువ. అంత అదే దేశం, ఇది అదే పరిపాలనే కదా. అంత చూడండి, ఇంక ఏం చెప్పాలా. ఫస్ట్ బాగునేది మోదీ ప్రభుత్వం, ఫస్ట్ బాగునేదండి. 6 మంత్ తర్వాత స్టార్ట్ అయింది, ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది ఆయన ప్రభుత్వం అంటే మాకు నచ్చలే. మాకు దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒక్కో ప్రాంతంలో ఒక విధంగా తక్కువ ఉంటే, ఒక కర్నూలులో మాత్రమే హైయెస్ట్ ధరలు పలుకుతున్నాయి. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత దారుణంగా పైసల రూపంలో రోజు రోజుకి పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్నాడు. మొన్న కర్ణాటక ఎన్నికల సమయంలో కాస్త విరామం ఇచ్చారు, అయితే ఎన్నికల అనంతరం దాదాపు 19 రోజుల వ్యవధిలో మళ్ళీ కూడా 6-7 సార్లు కూడా పెట్రోల్ ధరలు పెంచారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పెట్రోల్ ధరలు తగ్గించి పేద సామాన్య వర్గాలపై పడుతున్న భారాన్ని తగ్గించాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5 కర్నూలు. చాలా చాలా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నిజంగానే ప్రభుత్వాన్ని మేము పోషిస్తున్నామని చెప్పి ఒక ప్రయాణికుడు అన్నమాట చాలా అతికినట్లు సరిపోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్ కి. మనం ఒకసారి నారాయణ రెడ్డి గారితో మాట్లాడదాం. నారాయణ రెడ్డి గారు, పెట్రోల్ కి సంబంధించి వ్యాట్ 31% ఉంటే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ 23%, డీలర్ కమిషన్ 3.8%. ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వం అనేది ఏంటంటే రాష్ట్రాలు పన్నులు వేస్తున్నాయి, రాష్ట్రాలు తగ్గించచ్చు కదా. గత 4 ఏళ్లుగా చూస్తే 9 సార్లు ఎక్సైజ్ డ్యూటీ పెంచింది కేంద్రం, ఒకే ఒక్కసారి 2 రూపాయలు మాత్రం తగ్గించింది. ఎవరు తగ్గించాలి ఇందులో, అసలు ఎవరిది తప్పు అనుకోవాలి? కేంద్రం తగ్గించాలా లేకపోతే రాష్ట్రాలు ముందుకొచ్చి తగ్గించాలా? ఒకరినొకరు మీరు తగ్గించండి అంటే మీరు తగ్గించండి అంటున్నారు, అల్టిమేట్ గా భారం పడుతున్నది మాత్రం మన మీద. నమస్తే అండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించాలా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తగ్గించాలా అనే సబ్జెక్ట్ కాదండి, ఇరు ప్రభుత్వాలు తగ్గించాలి. ఇప్పుడు మీరు 31% స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ అన్నారు, 31 కాదండి, అది 33% ప్రీవియస్ డేస్లో. ఈ 4 ఇయర్స్ నుంచి అడిషనల్ ట్యాక్స్ ఎనదర్ 4 రూపీస్, 4% కాదండి అది, 4 రూపీస్. అంటే అది ఆ 4 రూపీస్ అంటే అది 6% దాకా అవుతుంది. అంటే 33 + 6, 39% స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏపీలో. తెలంగాణలో అయితే ఆయన ఏదో 2 రూపాయలు కరుణించారంట ప్రజల మీద. సో అక్కడ తెలంగాణకు వచ్చేసరికి తగ్గుద్దండి, ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అది 39% ట్యాక్స్ అవుతుందండి అది. ఇప్పుడు డీలర్ కమిషన్ వచ్చి ఆ 3.68 రూపాయలు అనేది 16 రెడ్డి గారు చెప్పారు. డీలర్ కమిషన్ 3.68 రూపాయలు కాదండి, 3.12 రూపాయలు పెట్రోల్ మీద డీలర్కి వస్తుంది.
2 రూపాయలు 3 పైసలు మాత్రం డీజిల్ మీద వస్తుంది. సో ఇది దీంట్లోంచి మరలా మా దగ్గర కట్ చేసేది ఏంటంటే ఎల్ఎఫ్ఆర్ అని ఏదో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసేమని లేకపోతే వాళ్ళు ఆ డియూస్ పెట్టేమని అవన్నీ కూడా మా దగ్గర తగ్గిస్తారు. సరే అప్పుడు అక్కడ వరకు ఏదో లిటిల్ బిట్ చేంజెస్ ఉంటూ ఉండొచ్చు, అంటే ఏదో క్యాల్కులేషన్ మిస్టేక్స్ జరిగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఇందాక మీరు అన్నారు 5 లక్షల కోట్ల రూపాయలు అంటే సంక్షేమ పథకాలు అనే మాట మీద సంక్షేమ పథకాలు మీరు ఎవరికి ఇస్తున్నారు? రైట్, మీరు సంక్షేమ పథకాలు తగ్గించండి. ఈ డబ్బు కూడా మీరు ప్రజల దగ్గర నుంచే పిండుతున్నారు కదా, ప్రజల దగ్గర నుంచి అంత పిండకండి. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా తయారయ్యారంటే అండి, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఇప్పుడు మీకు ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వండి, అన్నెసరిగా ఎందుకు ఇవ్వటం? కరెక్ట్. సో ఇప్పుడు మీకు దీంట్లో కూడా వేస్టేజ్ ఎంత అవుతుందంటే, ఒక్క నిమిషం అండి, వేస్టేజ్ ఎక్కడ అవుతుందంటే పెట్రోల్ డీజిల్లో. ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు ఇందా చెప్పారు మనం క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎస్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం ఎంత అవసరమో అంతకే వాడుకోవాలి. ఇప్పుడు సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను, మన హైదరాబాద్ ఎయిర్పోర్టే ఉంది, శంషాబాద్లో ఎయిర్పోర్టు కొంచెం పెద్ద ప్రాంగణంలో కడతాం, అవన్నీ కూడా ఈవేళ పరిస్థితులకు అవసరం. ఇంత ఎయిర్పోర్ట్ కట్టి నువ్వెవరికో ప్రైవేట్ వాళ్ళకి మనం ఇచ్చే ముందు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. అక్కడికి రోజు సుమారుగా అక్కడ లెక్కేస్తే అసలు అంటే ఎంత వేస్టేజ్ అవుతుందంటే, సపోజ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఒక కారులో వెళ్తాడు, అంటే ఆ కారులో వెళ్ళే అతను ఆ పెట్రోల్ డీజిల్ కారులో వెళ్ళి అతనే భరిస్తాడు. బట్ ఎంత ఇంటర్నేషనల్ మార్కెట్లో కొనే వస్తువును మనం యూజ్ అక్కడ మనం వాడుతున్నాం, దానివల్ల ఇండియన్ రూపీ అంటే మనం డాలర్తో పోల్చుకుంటే ఇండియన్ రూపీ ఎంత పడిపోతుంది. అంటే ఈ వేస్టేజ్ జరగకూడదు అనుకుంటే మనం ఏదైనా ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే ముందు దానికి కావలసిన పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చేసినప్పుడు, అంటే పెట్రోల్ నా జేబులో డబ్బులు కదా, నేను ఖర్చు పెడుతున్నాను కదా అని మాట్లాడతారండి, అది మీ జేబులో డబ్బు అవ్వుండొచ్చు, బట్ దానివల్ల జరిగేది ఏంటంటే మన రూపీ వాల్యూ ప్రపంచంలో మనం దిగజారిపోతున్నాం. సో మన రూపీ వాల్యూ ఇండియాలో కొనుక్కుని ఇంకో వేరే రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడు వస్తాయిరా బాబు, కొంచెం మనకి ఏమైనా రిలీఫ్ దొరుకుతుందేమో అని చెప్పి ఎదురు చూడడం తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి. కేంద్రం కాదు కదండి, ఆ వారం రోజుల పాటు ఆపుతారండి, ఆ ఎలక్షన్ అయిపోయిన వెంటనే మళ్ళీ మామూలు బాధ్యత బాధేస్తారు వీళ్ళు, మళ్ళీ మొదలే కదండి. ఇప్పుడు ఆ వారం రోజులు ఆగుద్ది, వారం రోజులు మళ్ళీ తర్వాత వెంటనే జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకురావాలనేది ఎందుకు కన్సిడర్ చేయట్లేదంటారు ప్రభుత్వం? ఏమండి, ఇప్పుడు 2 ప్రొడక్ట్స్ మీద వాళ్ళు తీసుకురావట్లేదండి. ఆ 2 ప్రొడక్ట్స్ ఏంటంటే వాహనాల్లో పోసే మెడిసిన్ కాదండి, ఒకటి వాహనాల్లో పోసే ఆదాయం, ఇంకోటి కడుపులో పోసి కెమికల్ను. ఇప్పుడు కడుపులో పోసి కెమికల్ గురించి ఎవరికి అవసరం లేదు, అది కావాలనుకున్నాడు వాడు భరించుకుంటాడు. ఇక్కడ ఈ వాహనంలో పోసే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ మీద ప్రతి ఒక్కరికి నిత్యావసరం, ఇంకా రాము గారు ఏదో మాట్లాడారు నిత్యావసర వస్తువు కాదు అన్నారు. అయ్యా మీరు అనుకున్న తప్పండి, ఈవేళ నిత్యావసర వస్తువు అంటే మీరు అనుకున్న కాస్ట్లీ పీపుల్ ఈ దేశంలో ఉన్నది 10-15% మాత్రమే ఉన్నారండి, మిగిలిన 85% మంది కూడా సామాన్యులే ఉన్నారు. దీంట్లో బిలో పావర్టీ 20% ఉండొచ్చు, బిలో పావర్టీ గవర్నమెంట్ చూసుకుంటుంది. రైట్ రైట్ నారాయణ రెడ్డి గారు, పద్మనాభరెడ్డి గారు మీరేమంటారు, ఏం జరగాలి? ఎందుకంటే మనం జనాల్లో ఎంత కోపం ఉందో చూసాం, సరే 1 ఇయర్ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి, అయినా సరే ఇది ఇప్పటితో ఆగేది కాదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. పైసలు చొప్పున రోజుకు 1 పైసా 6 పైసా చొప్పున వడ్డించి నడ్డి విరగొట్టే ప్రతిపాదనలే కేంద్రం ముందు కనిపిస్తున్నాయి. ఏంటి, ఎంతవరకు మనకి రిలీఫ్ రావాలంటే ఏం జరగాలి? జీఎస్టీలోకి తీసుకొచ్చే అంశం మేబీ ఎలక్షన్స్ ముందు దాకా ఏం పరిశీలించదేమో, జమిల్ రాకూడదని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేమేమో. ఇప్పుడు ఏంటంటే సామాన్య ప్రజలకు కష్టం కలిగించే ఇష్యూస్ ఎలక్షన్ ఇష్యూస్ కావడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ పెట్రోల్ ఎంత పెంచినారు, ఎందుకు పెంచినారు, మేము మీకు ఓటేయము అనే ప్రజల్లో లేదు. కాకపోతే నాకేమిస్తామన్నది ఒకటి, నా కులం వాడా, నా ప్రాంతం వాడా, నాకు ఓటుకు ఇంత పైసలు ఇచ్చినాడా. ప్రజల్లో డెమోక్రసీలు ఏమైపోతుందంటే రాను ఓట్లు అమ్ముకునే ప్రొసీజర్ బాగా అయిపోయింది. అంటే అది పేద ప్రజలని కాదు, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్సీ ఎలక్ట్ చేయాలంటే డబ్బులు పంచినారు, టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఎమ్మెల్సీస్ చేయాలంటే సెల్ ఫోన్లు పంచినారు. ఈ విధంగా
ఎన్నికలకు దీనికి సంబంధం లేకుండా పోయింది. ప్రజా సమస్యలకు అంటే భద్రత, పౌరుల భద్రత కావచ్చు, మహిళల మీద అత్యాచారాలు కావచ్చు, దినదినానికి ధరలు కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవి ఎలక్షన్ సమస్యలు కావడం లేదు. అస్తమానం మేము ఇంత ఇచ్చినాము, మేము ఇంత ఇచ్చినాము, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాము అని చెప్పుకునే పరిస్థితిలో ఉంది. ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరుగుతూ ఉంది కాబట్టి మేము తప్పడం లేదంటున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, 2014లో డీజిల్ పెట్రోల్ ముడి చమురు ధర $120 ఉండేది. అప్పుడు పెట్రోల్ ధర మనకు 50 రూపాయలకు వచ్చింది. ఇవాళ ముడి చమురు ధర ఇంటర్నేషనల్ లెవెల్లో సుమారు 70 నుంచి 80లో ఉంది, 50/80 అయింది. అంటే దానికి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ విపరీతంగా దీని మీద ధరలు పెంచుతున్నారు. ఒక్కొక్క పాయింట్ ఇప్పుడు ప్రజల్లిగా ఒప్పుకునే శక్తి లేకుండా అయిపోయింది, అక్కడి దాకా వచ్చిందనమాట. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు ఆలోచించి వాళ్ళు దీన్ని రేట్స్ తక్కువ చేయడం ఒకటి కంపల్సరిగా చేయాల్సిన అవసరం. ఇప్పుడు గోవాలో తక్కువ చేసిన, గోవాలో 70 దొరుకుతున్నది, మన కర్నూలులో 84 ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తర్వాత మనమే హయ్యెస్ట్ ట్యాక్స్ వేస్తున్నాం. మరి ట్యాక్సులు తగ్గించుకోవచ్చు కదా. ఇంటర్నేషనల్లో ముడి చమురు ధర పెరిగిందన్న దానికి ఇక్కడ పెట్రోల్ ధర పెరగడానికి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ప్రపంచంలో చాలా దేశాల్లో మనకంటే ఎక్కువ పెట్రోల్ ధరలు ఉన్నాయి. అక్కడ ఎందుకున్నాయంటే వాళ్ళకి జీతాలు బాగా వస్తాయి, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే ఈ వాయు కాలుష్యం బాగా అయిపోతుందని చెప్పి ఎక్కువ ట్యాక్స్ అంటారు, అంటే పర్యావరణానికి సంబంధించిన ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఇక్కడ దివాలా కోరు ట్యాక్స్ ఇది, అంటే ప్రజలందరినీ దోషి, ఖజానాలు నింపుకుంటున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు మొత్తం యూరోప్ లోపల చాలా దేశాల్లో ఎకో ట్యాక్స్ అని చెప్పేసి పెంచినారు. అక్కడ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు చాలా ఉన్నాయి. ఇక్కడ అది లేదు, కానీ ఉన్నదంతా ట్యాక్స్ డబ్బంతా కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారు అన్నది. సో ప్రభుత్వం మీద ప్రెషర్ బిల్డప్ కావాలి, ప్రజల నుంచి ప్రెషర్ బిల్డప్ కావాలా ట్యాక్సెస్ తక్కువ చేయమని. ఇంటర్నేషనల్ లెవెల్ కొద్ది కొద్దిగా పెరిగితే పెంచండి. ఇంటర్నేషనల్ ప్రజలు అది కూడా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇలా $80 ఒక బ్యారెల్ పెట్రోల్ ఉంటే అది 100 అయితే కొద్ది పెంచండి, కానీ మొదలు మీరు ట్యాక్సులు తక్కువ చేసుకోండి. మీరే పెద్ద దోపిడీ దారులు. 31 రూపాయికి లీటర్ దొరుకుతుంది ఇది ముడి చమురు. ఇక్కడ శుద్ధి చేసిన తర్వాత 40 రూపాయలు ఉండాలి. మీరు ఇంకొక 10 రూపాయలు ట్యాక్స్ వేసుకోండి. 50 రూపాయల బదులు 80 రూపాయలు, 82, 70 నుంచి 84 ఉన్నది. 70 రూపాయలు గోవాలు ఉంటే 84 మన గ్రేట్ కర్నూల్లో మరి ఎందుకు వచ్చిందేమో, కర్నూల్లో 84 రూపాయలు వచ్చేసింది. రైట్, ఇది ఎల్లకాలం సాగదు పద్మారెడ్డి గారు. మీరు అన్నట్లు డెఫినెట్లీ ప్రజల నుంచి ఒక రివల్యూషన్ వస్తుంది. థ్యాంక్ యూ అండి చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. నారాయణరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. సో జీఎస్టీ పరిధిలోకి త్వరగా పెట్రోలియం ప్రొడక్ట్స్ తీసుకురావాలి ప్రభుత్వాన్ని కోరుకోవడం తప్ప మనం ఏం చేయలేము. ఎందుకంటే April 24 నుంచి May 14 వరకు ఆ రివిజన్ అనేది ఆపేసింది, అంటే ఆ రోజులకి పెంచకుండా వదిలేసింది రేట్స్ ని సవరించకుండా. ఆ టైంలో 500 కోట్లు నష్టం వాటిల్లింది. డెఫినెట్ గా అది మొత్తం మన దగ్గర నుంచే పిండడానికి రంగం సిద్ధమైంది. ఈ పెంపు ఇదేమీ తాత్కాలికం కాదు, ఇంకా ముందు ముందు మరింత పెరుగుతుంది. సెంచరీ చేసిన ఆశ్చర్యపోకర్ల. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్ టు TV5.